చంద్రబాబు గారు చంద్రగిరి వాస్తవుల చంద్రగిరి వాస్తవుల ఇంటే ఖచ్చితంగా అమలుకి వస్తారని అనుకుంటాను. నారా చంద్రబాబు నాయుడు కొడుకు ఎవరు నేను చెప్తా అన్నారు అన్ను నువ్వు అన్నావు వస్తున్నావా లేదు నాయన చిత్తూరు మీ తాత చిత్తూరు మీ చిన్నాయన చిత్తూరు నువ్వు హైదరాబాద్ చిత్తూరు వాసిగా చంద్రగిరిలో మీ తండ్రి చంద్రబాబు నాయుడు కొడుకు అనుకుంటే ఖచ్చితంగా రేపు వస్తావు నేను ఆది అనుకుంటా ఉన్నా అట్లా లేదంటే దానికి ఏం చెప్పలేను కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాను అంటే కరెక్ట్ కాదు నువ్వేనో భార్య ఫ్యామిలీ అంతా ఆడికి రావాలనుకున్నావు ఆడే ఉండాలి అనుకున్నారు ఉండాలా ముందు చూసిండేది మేమేం లేదు నా డెవలప్మెంట్ ఏం లేదు డెవలప్మెంట్ ఇస్తే చేస్తానని చేయలేదు కదా నువ్వు మీ నాయన ఏం చేసినాడు నువ్వేం చేసినావు ఎంతమందికి మోసం చేస్తే ఎంతో దోషం చేసినావు అని తెలియవా ఇవన్నీ ఉన్నాయి కదా అది మాట్లాడేది అంటే మేము కొట్టాం తిడతామని కాదు మీ నాయన ఏం మోసాలు చేసినాడు నువ్వేం చేసినావు అని మేము చెప్తామనే ఉద్దేశంతో ఈరోజు భయపడి నువ్వు వెళ్ళిపోతావు మేమే కొట్టేమో వస్తాం అనేది కావాల్సుకుని అది కూడా నువ్వు చెప్తావు రేపు అది కూడా నాకు మనకు అందరు తెలిసిందే కానీ నువ్వు దానికి భయపడి వెళ్ళిపోతావు నువ్వు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కొడుకుగా తమ్మలపల్లికి వస్తావు అనుకుంటా ఉన్నా రాలేదంటే నువ్వు తమ్మలపల్లి పాదయాత్ర చేయడమే కరెక్ట్ కాదు మీ పాదయాత్ర ఇంకే ముగిసిపోతుంది మేం స్వాగతించకపోతే నిన్ను రాణిస్తారా ఏం చేస్తారని రాణిస్తారు నువ్వు వచ్చి నువ్వు ఏడ నువ్వు వేసిన ఎక్కడెక్కడ నీకు టెంకులు వేస్తారు ఏడ వేస్తారు ఏడ ఏడంటే అన్నీ కూడా ఊళ్ళలో భూములు రాసుకున్న దాంట్లో ఈ మోసాలు అవి ఏమి ఉన్నాయి కూడా రేపు నేను తెలుస్తాను నేనేమో వదిలిపెట్టేది ఏం లేదు నువ్వేమో పెద్ద ఇది కాదు కనీసం ఒక్కసారైనా కౌన్సిల్ కనకూడదని మనసుకుంటున్నావు నువ్వు నిజంగా చంద్రబాబు నాయుడు కొడుకుగా నువ్వు అయితే తమ్మలపల్లి నువ్వు కంట చేయాలి తమ్మలపల్లి నువ్వు కంట చేయాలి లేదు నువ్వు ఆడికి పిలుస్తావు చెప్పి నేను వస్తా నీకెందుకు బతికి నుంచి మాట్లాడేది పని చేసుకో నీ పని ఏమైనా చేసుకో మా మిందనా ఉండావా లేదా వస్తావా లేదా రాలేదంటూ నీకు ఇంకా అనవత లేదు ప్రజలు ఎవరు కూడా నేను ఇంకా ఇది చేయ